36வது திவ்ய தேசம் திருத்தெற்றி அம்பலம் மணிமாட கோயிலுக்கு 2 கிலோமீட்டர்ல தூரంలో ఉంది ఈ దివ్య దేశం. ఈ క్షేత్రంలో పెరుమాళ్ళను సెంగల్ మాల్ అని అంటారు. సెంగల్ మాల్ అంటే అందమైన నేత్రాలు కలవాడు అని అర్థము. అమ్మవారి పేరు సెంగమలవల్లి. స్వామి సూర్యపుష్కరిణి తీరంలో వేద విమానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై చతుర్భుజుడుగా శయనించి ఉంటాడు. అనంతునకు ప్రత్యక్షం. మూలవర్లకు పళ్ళికొండ పెరుమాళ్ అని తిరునామం ప్రసిద్ధం. తిరునాంగూరు తిరుపతిలలో ఒకటైన తిరుతెత్తట్రియంబలం మణిమాడ కోయిలకు సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం హిరణ్యుడనే రాక్షసుడు కాలకేయపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి వరాలు పొందాడు. ఆ బలగర్వం చేత దేవతలని ఋషులని సాధువులని బాధించేవాడు. వాడి బాధలు పడలేని దేవతలు శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి ప్రసన్నుడై హిరణ్యాసురుని చంపుతానని మాట ఇచ్చాడు. వెంటనే వైకుంఠాన్ని వదిలి కాలకేయపురం వెళ్ళి హిరణ్యాసురుని సంహరిస్తాడు. ఇలా శ్రీహరి వైకుంఠాన్ని విడిచి వెళ్ళడంతో ఆయన వియోగాన్ని లక్ష్మీదేవి ఆదిశేషుడు సహించలేకపోయారు. ఇంతవరకు స్వామి తమను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఈనాడు చెప్పకుండా తమని వదిలి వెళ్ళాడు. ఈ వియోగం భరించటం చాలా కష్టంగా ఉంది. ఇక మీదట ఎప్పుడూ కానీ స్వామి తమను వదిలి వెళ్లకుండా వరాలు పొందాలని తలచి వారిద్దరూ భూలోకానికి వచ్చి ఈ క్షేత్రంలో సూర్యపుష్కరిణి తీరంలో తపస్సు ప్రారంభించారు. ఆదిశేషుడు ప్రతినిత్యం ఇక్కడ ఉండే పుష్కరిణిలో స్నానం చేసి తపస్సు చేసేవాడు. ఇలా ఉండగా శ్రీహరి రాక్షస సంహారం కోసం ఆదిశేషుని శ్రీదేవిని విడిచి వచ్చాడే గాని వారి వియోగం ఆయన కూడా సహించరానిదే అయింది. ఆయనకు కూడా అలా వీరి వియోగాన్ని సహించలేక ఈ క్షేత్రానికి వచ్చి వారికి దర్శనమిచ్చాడు. అంతేకాదు ఈ క్షేత్రం మీద ఉండే వ్యామోహంతో ఇక్కడే అర్చారూపాన్ని స్వీకరించి ఆదిశేషునిపై చతుర్భుజుడుగా పవళించాడు. శ్రీభూదేవులు శ్రీహరి పాదాల చెంత చేరారు. తన భక్తుడైన అనంతుని చూడగానే భగవాను నేత్రాలు వికసించాయట. అందుకనే ఆయనకి సెంగళ్మాల్ అనే పేరు వచ్చింది. ఈ పెరుమాళ్లను తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలలో కీర్తిస్తారు. ఓ దుర్యోధన, నీవు పాండవులను ద్వేషిస్తున్నావు, పాండవులు నాకు ప్రాణ సమానులు అని తానే చెప్పినట్లు తన భక్తుడైన పాండవులకు శత్రువు అవడం చేత తనకు శత్రువైన దుర్యోధనుని బలాన్ని రాజ్యాన్ని తేజస్సును నశింపజేసి సంహరించిన వాడును తనకు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల కాళ్ల సంఖ్యలను పగలగొట్టిన వాడును మకరిని సంహరించి గజేంద్రుని రక్షించిన వాడును అయిన సర్వేశ్వరుడు తిరుత్తెట్రియంబలమను దివ్యదేశమున వేయించేసి ఉన్నాడు. ఆయనను దర్శింపరారండు అంటూ కీర్తించారు. పెద్ద మేరుపర్వతము స్వామి కాలి అందెలోని చిన్న రాయి వలె డెక్కయందు గణగణమనుచుండగా వక్షస్థలమున లక్ష్మీదేవి కదలుచుండగా భూదేవిని అండవిత్తి నుండి విడదీసి ఆలింగనము చేసుకొని దంష్ట్రాంగమున నిలుపుకొన్నాడు వరాహస్వామి. ఆ స్వామియే ఈనాడు ప్రకాశించు చతుర్వేదములు, షడంగములను, సప్తస్వరములను, ఇతిహాస పురాణములను అష్టదిక్కులయంతటా ధనించుచుండగా ఎర్రని నేత్రములతో భక్తులయందు వ్యామోహము కలవాడై సెంగళ్మాల్ అనే తిరునామముతో తిరునాంగూర్ శ్రీ తిరుత్తెట్రియంబలమున వేంచేసి ఉన్నాడు. ఆ స్వామిని సేవింపుడని కీర్తించారు. ఉత్సవాలు తిరునాంగూర్ గరుడ సేవలు. సమీపంలో గల దివ్య దేశాలు తిరునాంగూర్ దివ్య తరుపతులు. జై గోవిందా.